కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వరకు మరణించినట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. జాతీయ రహదారిపై కంటైనర్ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక కానిస్టేబుల్, ఒక టీచర్ కూడా ఉన్నారు. కృతివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు మృతి చెందారు. ఈ ప్రమాదం కారణంగా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఐదుగురు ప్రమాద స్థలంలోనే చనిపోగా మరొకరు హాస్పిటల్కి వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తుంటే రెండు వాహనాలు చాలా వేగంగా ఒకదానికొకటి ఢీకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను చూసి అటుగా వచ్చిన వారంతా కూడా షాక్ కి గురయ్యారు. సమాచారం తెలియగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాల్లో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. గాయపడ్డ వారిని వెంటనే హాస్పిటల్కి తరలించారు. అప్లై